హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతీయులు అరటి ఆకులో అన్నం తినడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు ఇలా? మరెన్నో ఆకులు ఉండగా అరటి ఆకుల్లో తినడానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకు లాలాజలం రావడానికి దక్షిణ భారత ఆహార పల్యాన్ని ఒక్కసారి చూస్తే సరిపోతుంది. సౌత్ ఇండియన్ ఫుడ్లో కనిపించే ప్రత్యేకమైన సువాసన రుచుల మిశ్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆకర్షిస్తుంది. ఇక దీన్ని సాంప్రదాయ పద్ధతిలో అరటి ఆకులో వడ్డిస్తే మరింత రుచికరంగా మారుతుంది. సద్య అనేది దక్షిణాదిలో ఒక ప్రసిద్ధ వేడుక భోజనం. దీన్ని ఎల్లప్పుడూ అరటి ఆకుపై వడ్డిస్తారు. తాలీలోని అన్ని రకాల వంటకాలను చూస్తున్నప్పుడు అరటి ఆకులో ఆహారం ఎందుకు వడ్డిస్తారు అనే ప్రశ్న గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఆరోగ్య కారణాల కోసమా లేదా రుచి కోసమా? వాస్తవానికి ఇది ఆ రెండు అంశాల కోసం అని మనం గ్రహించాలి. అసలు అరటి ఆకుల్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. అరటి ఆకులు మందంగా పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి, కాబట్టి వాటిని ఆహారం అందించడానికి వినియోగంలోకి మనం తీసుకొచ్చాం. అరటి ఆకుల్లో సహజంగా పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అరటి ఆకులు యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తాయి, క్రిములను కూడా చంపేస్తాయి. అరటి ఆకులపై మైనం లాంటి పూత ఉంటుంది. జర్నల్ ఆఫ్ ఎథ్నిక్ ఫుడ్స్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం అరటి ఆకుల వాడకం లోహ పాత్రలు రావడానికి ముందు కాలం నాటిది.